హాయ్ అండి, నేను మీ మల్లి పరుచూరి. ఈరోజు మనకి అత్యంత ఉపయోగకరమైన ఒక హెల్దీ బటర్ మిల్క్ మిక్స్, మన ఇమ్యూనిటీ పెరగడానికి, మన గట్ హెల్త్ పెరగడానికి, అట్లాగే రకరకాల డిసీజెస్కి, రకరకాల రోగాలకి మెయిన్ కారణం మన కడుపులో ఉన్నటువంటి గట్ అండి. అందుకే మీకు గట్స్ ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటారు. సో మనకి గట్ హెల్త్ బాగా ఉంటే, మనకి ఆరోగ్యం ఆల్మోస్ట్ 60% దానికి అదే సెల్ఫ్ రిపేర్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ, మనం ఇమ్యూనిటీ 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 అంటాం. ఇమ్యూనిటీ బాగా ఉండాలి అంటే మనకి ఒకటి ప్రోటీన్ మిక్స్ కావాలి, ప్రోటీన్ కావాలి. రెండోది మనకి స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బ్యూట్రేటు, లేకపోతే ప్రోపనేటు, లేకపోతే ఏసిటేటు, ఈ మూడింటిని స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఇవి మనకి ఈ ఇమ్యూనో సిగ్నలింగ్ వ్యవస్థని సరిగ్గా చూసుకోవటానికి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు సైన్యం బాగుంది, మనది సైన్యం బాగుంది అనుకోండి, కానీ దానికి గైడ్ చేసే కమ్యూనికేషన్ వ్యవస్థ, ఎక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలి, ఎలా యుద్ధం చేస్తే బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ సిగ్నల్స్ మొత్తం ఇచ్చేటటువంటి ఏంటంటే మనకి ఈ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. సో స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ప్రొడక్షన్ అయ్యేలాగా చూసుకోవటం, లేకపోతే మన ఆహారంలో ఎక్కువగా తీసుకోవటం ద్వారా ఈ ఇమ్యూనో సిగ్నల్ వ్యవస్థని మనం చాలా డిసిప్లైన్గా ఉంచవచ్చు. సో అందుకోసం ఏంటంటే మనకి ఎప్పుడైతే సిగ్నల్ వ్యవస్థ తేడా వచ్చేస్తుందో రకరకాలుగా రోగాల బారిన పడటం, లేకపోతే మనం ఈ రకరకాల ఈ సిగ్నల్ వ్యవస్థ లోపంతోనే ఇబ్బందులు చాలా వస్తూ ఉంటాయి. సో దానికోసం ఏం చేయాలి, సింపుల్ అండి. మనల్ని ఎప్పుడైనా కూడా ప్రతి చోట ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినండి, అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఇది అంటే మనకి కార్బోహైడ్రేట్స్ గురించి మనం లాస్ట్ వీడియోస్లో, డైజెషన్ గురించి లాస్ట్ వీడియోలో చూసాము. ఈ కార్బోహైడ్రేట్స్లో కాంప్లెక్స్ షుగర్స్, ఏవైతే కాంప్లెక్స్ షుగర్స్ ఉంటాయో అవి మనకి నోట్లోనూ అరగవు, అట్లాగే చిన్న పేగులో కూడా అరగవు. ఈ చిన్న పేగులో కూడా అరగకుండా ఉండేటటువంటి ఈ ఫైబర్ లేదా రెసిస్టెంట్ స్టార్చ్ని కాంప్లెక్స్ కార్బ్స్ అంటారు. ఈ కాంప్లెక్స్ కార్బ్స్ మన పెద్ద పేగు, కలోన్ అంటాం, దాన్నే గట్ అని కూడా అంటూ ఉంటాం. ఈ కలోన్లో, ఈ కలోన్కి ముందు ఈ పెద్ద పేగులో ఏదైతే ఉంటాయో అక్కడ మనకి బ్యాక్టీరియా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా సీడ్, మంచి గుడ్ బ్యాక్టీరియా కలనైజ్ అవడానికి మంచి సీడ్ వేయటము, ముందు విత్తనం వేసిన తర్వాత దానికి మిగతా ఆహారం ఏర్పాటు చేయటం, దానికి న్యూట్రిషన్ ఏర్పాటు చేస్తేనే అది బాగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా పెరిగిందో ఆ మంచి బ్యాక్టీరియా మనకి ఈ కాంప్లెక్స్ కార్బ్స్ అయినటువంటి ఫైబర్ని, రెసిస్టెంట్ స్టార్చ్ని తీసుకొని, ఆహారంగా తీసుకొని అవి స్మాల్ చైన్ ఫెర్మెంట్ చేసి, ఫెర్మెంటేషన్ అంటాం, లైక్ మనకి ఇతలాలక సారా గాయటము, లేకపోతే ఇట్లా రకరకాల మనం ఈవెన్ మన బాట మనం ఇడ్లీ పిండి, లేకపోతే దోశ పిండి, ఇవన్నీ పులియబెడతా ఉంటాం, లేకపోతే మజ్జిగ, ఫెర్మెంటేషన్. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్సే మనకి మంచి బ్యాక్టీరియా మన కడుపులో కూడా చేస్తుంది, మన పెద్ద పేగులో చేస్తుంది. చేసి ఇవి స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అయినటువంటి బ్యూటరేటు, ఎస్టేటు, ప్రొపనేటు. బ్యూటరేటు మీకు బ్యూటరేట్ అంటే ఏంటంటే బటర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి బ్యూటరేట్ అని పేరు పెట్టారు. మన వెన్నలో ఎక్కువగా ఉంటుంది, బ్యూటరిక్ యాసిడ్ అంటారు. అట్లాగే ఎస్టిక్ యాసిడ్, అంటే మన వెనిగర్, ఎస్టిక్ యాసిడ్ అనమాట. అట్లాగే ప్రొపనిక్ యాసిడ్, వీటిని ఏటన్నా యాసిడ్ అన్నా ఒకటే, ఈ ప్రొపనేటు, బ్యూటరేటు, ఈ ఎసిటేటు తయారవుతాయి. మనకి ఇమ్యూనోసెల్స్ని రెగ్యులేట్ చేయడానికి ఎక్కువగా బ్యూటరేట్ కావాలి. ఈ బ్యూటరేట్ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకటి మనం వెన్న తినడం వల్ల వస్తుంది, లేదు మజ్జిగ తాగడం వల్ల వస్తుంది, అట్లాగే ఈ లోపల కాంప్లెక్స్ కార్బ్స్ రెసిస్టెంట్ స్టార్చ్ లేకపోతే ఫైబర్ని మనం పంపించినందువల్ల, మన తిండిలో భాగంగా చేస్తున్నందువల్ల ఇది ఫెర్మెంట్ అయ్యి స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కింద మారతాయి. సో దీనికోసం ఏంటంటే మనకి ప్రతిరోజు ఒక 30 గ్రాముల రెసిస్టెంట్ స్టార్చ్ కానీ లేదా ఫైబర్ కానీ, ఈ బ్యూటరేట్ మనకి సరిపడా తయారవటానికి
కావాల్సి ఉంటుంది. సో మనం డైట్లో ఈ ఫైబర్ని లేదా రెసిస్టెంట్ స్టార్చ్, రెసిస్టెంట్ స్టార్చ్ అంటే ఏంటి, రెసిస్టెంట్ స్టార్చ్ అంటే మనకి ఏంటంటే మామూలు షుగర్సే, ఇవి సింపుల్ షుగర్స్ లా ఉన్నవే, లైక్ మనకి గంజిలో వస్తూ ఉంటాయి, మన అన్నంలో గంజిలో కానీ, లేకపోతే ఈ బంగాళాదుంపల్లో కానీ, లేకపోతే మొక్కజొన్నల్లో కానీ, లేకపోతే ఇసాబ్ గుల్ అంటారు, చాలా మందికి తెలిసే ఉంటుంది ఇసాబ్ గుల్ అంటారు. సిలియం, సిలియం హస్క్ అంటారు, ఈ సిలియం హస్క్ కానీ. అట్లాగే హైయెస్ట్ ఈ రెసిస్టెంట్ స్టార్చ్ దేంట్లో ఉంటుంది అంటే మనకి గ్రీన్ బనానా ఫ్లోర్, మనకి ఏవైతే పచ్చి కూరరిటి కాయల్ని ఎండబెట్టి స్లైస్లా కట్ చేసి ఎండబెట్టి వాటిని ఫ్లోర్ చేస్తారు, పొడి చేస్తారు. ఆ పిండిలో, బనానా పిండిలో, అరటి పిండిలో, పచ్చి అరటి పిండిలో హైయెస్ట్ రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. దాని తర్వాత సిలియం మస్క్లో ఉంటుంది. దాని తర్వాత ఇంకా రకరకాల ఈ బంగాళాదుంప స్టార్చ్లు కూడా ఏంటంటే ఇది హీట్ చేసి, ఒకసారి హీట్ చేసి మళ్ళీ కూల్ చేస్తారు. కూల్ చేసి 24 అవర్స్ అలా వదిలేస్తే ఏంటంటే మనకి ఇవి క్రిస్టలైన్ అవుతాయి, ఇవి క్రిస్టలైన్ అయ్యి కాంప్లెక్స్ షుగర్స్గా మారుతాయి. సో ఇవి మనం ఈవెన్ రైస్ను కూడా మనం చెద్దన్నంలో కూడా రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒకసారి హీట్ చేసి కూల్ చేసినందువల్ల 24 అవర్స్ తర్వాత మనం అది కానీ తీసుకుంటే దాంట్లో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. కాకపోతే చద్దన్నంలో ఎంత రెసిస్టెన్స్ ఉండదు, 100 గ్రాముల్లో 2 గ్రాములు మాత్రమే రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. అదే మనకి బనానా ఫ్లోర్ అనుకోండి, ఆల్మోస్ట్ 30 గ్రామ్స్ వరకు, తిన్న 100 గ్రామ్స్లో 30 గ్రామ్స్ వరకు మనకి రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. అట్లాగే సిలియమస్కు ఇవి కూడా 20-25%. అట్లాగే కార్న్ ఫ్లోర్లో కాకుండా మీకు కార్న్ ఫ్లోర్ని మళ్ళీ రెసిస్టెంట్ స్టార్చ్ లాగా కన్వర్ట్ చేస్తారు. అవి సపరేట్ ఒక కార్న్ రెసిస్టెంట్ స్టార్చ్ అని చెప్పి అన్నీ అడిగితే ఇవన్నీ ఏంటంటే మనకి ఫిల్లర్స్ కింద వాడుతూ ఉంటారు రకరకాల ఫుడ్స్లో ఈ రెసిస్టెంట్ స్టార్చ్లు. అట్లాగే లేదంటే ఫైబర్, మనం ఫైబర్ ఫుడ్ తీసుకోవడం ద్వారా కూడా మనం తీసుకుంటాం. కాకపోతే 30 గ్రాములు ఫైబర్ ఫుడ్ తీసుకోవడం అంటే ఆల్మోస్ట్ అసాధ్యం అది. సో మన ఇమ్యూనిటీ సిగ్నలింగ్ వ్యవస్థ కరెక్ట్గా ఉండటానికి మనం ఏంటంటే ఒక హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ అని చెప్పి మనం రకరకాల ప్రొఫైల్స్ అన్ని, మైక్రోన్యూట్రియన్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఒక మంచి హెల్దీ మిక్స్ తయారు చేసి పీపుల్కి ఇవ్వాలి అని చెప్పి చాలా స్టడీ చేసిన తర్వాత మనం ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటంటే ఈ హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ అనే పేరుతో రోజు ప్రతిరోజు మనం ఒక 20 గ్రాముల అవిసెలు, ఒక 20 గ్రాములు అవిసెలు ఫ్లాక్స్ సీడ్స్, ఒక 20 గ్రాముల బనానా ఫ్లోర్, అట్లాగే ఒక 10 గ్రాముల కోకోవా సీడ్స్, కోకోవా సీడ్స్ తీసుకోండి, కోకోవా పౌడర్ వద్దు. ఎందుకంటే కోకోవా పౌడర్లో మీకు ఈ ఫ్యాట్ తీసేస్తారు, డీఫ్యాటెడ్ అవి. దాంట్లో ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, స్టీరిక్ యాసిడ్ లాంటి ఎల్ఈఎల్ తగ్గించే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో కోకోవా బటర్తో కూడినటువంటి కోకోవా సీడ్స్, ఫెర్మెంట్ చేసిన అవి కూడా దొరుకుతాయి, మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. వాటిని కోకోవా ఒక 10 గ్రామ్ కోకోవా సీడ్స్ ఆ పైన తోలు వెలిచేసిన తర్వాత నిప్స్ ఉంటాయి మనకి చాక్లెట్ లాగా కనబడతా ఉంటాయి, ఆ బ్లాక్ నిప్స్. అట్లాగే ఇంకా వీలైతే టేస్ట్ కోసం దీంట్లో ఇంకా యాంత్రోసైనిన్స్ ఇవి యాడ్ చేసుకోవడానికి అన్స్వీటెండ్ బ్లూబెర్రీస్ కూడా మనకి డ్రైడ్ బ్లూబెర్రీస్ దొరుకుతాయి. లేదంటే కొంతమంది స్వీట్నెస్ కోసం, కొంతమంది మామూలుగా మంచి తేనె, ఒకవేళ మీకు ఒరిజినల్ తేనె దొరికితే ఒక స్పూన్ తేనె అందులో వేసుకోవడం. ఈ రకంగా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 20 గ్రాములు అవిసెలు, ఒక మనిషికి చెప్తున్నాను, ఒక్కొక్క పర్సన్కి 20 గ్రాములు అవిసెలు, 20 గ్రాముల బనానా ఫ్లోర్ అంటే 2 స్పూన్లు 2 స్పూన్లు, 1 స్పూను కోకోవా బీన్స్ నిప్స్, అట్లాగే 1 స్పూను తేనె, లేదంటే 1 స్పూను మన ఎఫర్డబుల్ ఉన్నోళ్ళు అనుకుంటే బ్లూబెర్రీస్, అన్స్వీటెండ్ బ్లూబెర్రీస్ ఇవి వేసుకోవటం వల్ల, ఇవి మిక్సీలో వేసుకొని, మిక్సీలో వేసేటప్పుడు ప్రాసెస్ కూడా చెప్తున్నాను,
మిక్సీలో ఫస్ట్ మీరు 2 స్పూన్లు అవిసెలు వేసుకోండి. 2 స్పూన్లు అవిసెలు వేసుకొని తిప్పేయండి, ఎందుకంటే అవి కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి మెత్తగా పొడి అవడానికి కొంచెం టైం పడుతుంది. సో 2 స్పూన్ల అవిసెలు పొడి చేసుకున్న తర్వాత అందులోనే ఆ పొడిలోనే ఇంకొక 2 స్పూన్లు బనానా ఫ్లోరు, 2 స్పూన్లు ఈ కోకోవా నిప్స్ ప్లస్ ఈ బ్లూబెర్రీస్, 1 స్పూన్ బ్లూబెర్రీస్ వేసుకొని పొడి చేసేసుకోండి. పొడి చేసేసుకున్న తర్వాత ఇవేవి బయటకు తీయొద్దండి, ప్రాసెస్ అంతా మిక్సీ జార్లోనే జరగాలి, ఏది బయటకు మటుకు తీయొద్దు. దాంట్లోనే ఇంకొక 2 స్పూన్లు పెరుగు వేసుకోండి, 1 స్పూన్ మినిమం పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు ఎందుకు వేసుకుంటున్నాము అంటే మనకి మంచి బ్యాక్టీరియా, పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మనం సీడ్ వేయడానికి, మనం ఒక సీడ్ వేసామనుకోండి ఆ తర్వాత అదే పెరిగి బోల్డన్ని పిల్లలు పెట్టేసి మనం ఫుడ్ కూడా బాగా వేస్తున్నాం కాబట్టి ఇంకా అదే మొత్తం చూసుకుంటుంది, అదే డెవలప్ అవుతుంది. సో సీడ్ కింద 1 స్పూను లేదా 2 స్పూన్లు, లేదు కొంతమంది ఎక్కువ మంది మేము కర్డ్ ఎక్కువైనా పర్లేదండి మాకు అవైలబుల్ మంచి కర్డ్ దొరుకుతుంది మేము ఎక్కువ కర్డ్ తింటాము అనుకుంటే కర్డ్ ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బట్ 2 స్పూన్లు కంటే తక్కువ కాకుండా చూసుకోండి. 2 స్పూన్లు కర్డ్ వేసుకొని ఒకసారి తిప్పేసిన తర్వాత దాంట్లో మీరు తాగగలిగినన్ని, గ్లాసే వాటర్ తాగగలుగుతారా అంటే గ్లాసే, మరి చిక్కగా వస్తుంది, కాకపోతే లేదు అనుకుంటే ఒక మామూలు 1/2 లీటర్ చెంబులు ఉంటాయి కదా చెంబు వాటర్ పోసేయండి. వాటర్ పోసేసి మళ్ళీ తిప్పేయండి. మళ్ళీ తిప్పేస్తే బెస్ట్ మీకు హెల్దీ బటర్ మిల్క్ మిక్స్తో కూడినటువంటి మంచి మజ్జిగ వస్తుంది. ఆ మజ్జిగని మిక్సీ జార్లో డైరెక్ట్ గ్లాస్లో పోసేసుకుని, గ్లాస్లోనో చెంబులోనో పోసేసుకొని మీరు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఇది తాగేయండి. బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఇది తాగేయండి. ఇది తాగేసిన తర్వాత మీకు ఇంకా ఆకలి అనిపిస్తే 1/8 బాదం నానబెట్టిన తోలు తీసేసుకున్నటువంటి 8 బాదం గింజలు, 4 వాల్నట్ గింజలు తీసుకోండి. ఇది దీనివల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ అనుకోండి, ప్రీ బ్రేక్ఫాస్ట్ అనుకోండి, దీంతో ఏంటంటే మీ గట్టుకి కావలసినటువంటి ఫైబర్ వచ్చేస్తుంది, అట్లాగే అవిసల్లో మీకు చాలా ఒమేగా 3లు ఉంటాయి, అవిసలు కానీ బాదం కానీ వాల్నట్లో అవిసల్లో మీకు హై ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మీకు ఈ రోగాల మీద పోరాటంలో చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ కోవిడ్ తర్వాత వచ్చే రకరకాల న్యూరలాజికల్ ఇష్యూస్కి, లేకపోతే బ్రెయిన్ మంచిగా ఎదగడానికి, మెమరీకి, ఇటువంటి అన్నిటికీ మీకు ఒమేగా 3 సెల్ మెంబ్రేన్ కోసం కానీ వీటన్నిటికి ఒమేగా 3 అనేది చాలా మంచిది. సో ఒమేగా 3 మీకు డైలీ 1-2 గ్రామ్స్ దాకా కావాల్సి ఉంటుంది. మీరు ఈ మిక్స్లో ఆల్మోస్ట్ 6-8 గ్రామ్స్ ఆఫ్ ఒమేగా 3 ఇస్తున్నట్టు, మీకు బయట రకరకాల ఒమేగా క్యాప్సూల్స్ లేకపోతే ఫిష్ ఆయిల్స్ అని ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. నేను ఇందాక మీకు మిక్సీ జార్ నుంచి దీన్ని బయటకు తీయకుండా దాంట్లోనే ఫినిష్ చేయండి అని చెప్తాను. ఎందుకు అంటే ఒమేగా 3 ఆయిల్స్ అనేవి చాలా ఆక్సిజన్ సెన్సిటివ్, వాటికి గాలి తగిలితేనే ర్యాన్సిడ్ ఆయిల్గా పాడైపోతాయి, ఆక్సిడైజ్ అయిపోయి ర్యాన్సిడిటీ అంటారు, ఆక్సిడైజ్ అయిపోతాయి. సో వాటిని మ్యాక్సిమం, అవి ఆక్సిజన్ సెన్సిటివ్, రెండోది హీట్ సెన్సిటివ్. కొంతమంది అవిసల్ని వేడి చేసుకొని తింటా ఉంటారు ఒమేగా 3 కోసం అని చెప్పి తింటారు, బట్ వేడి చేసుకొని తినటం వల్ల ఒమేగా 3 సార్ వెరీ హీట్ సెన్సిటివ్, 120 డిగ్రీస్కి హీట్ చేస్తే పాడైపోతాయి. 120 కంటే బిలో హీట్ లైట్గా వేడి చేసుకోవచ్చు తప్ప వాటిని 120 కంటే ఎక్కువ హీట్ చేస్తే ఒమేగా 3లు మళ్ళీ ఎగైన టాక్సిక్ ఫ్యాటీ యాసిడ్స్ కింద, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ కింద మారిపోతాయి. సో మీరు ఏదైతే హెల్త్ కోసం, ఆరోగ్యం కోసం, మంచి కోసం తాగుదాం అనుకున్న ఒమేగా 3లు, మీరు ఫిష్ ఆయిల్ అయినా, ఈవెన్ చాలామంది చెప్తూ ఉంటారు ఫిష్ గుండెకి మంచిది, ఫిష్ గుండెకి మంచిది అని చెప్పి, ఇక్కడ ఫిష్ ఆయిల్ పులుసు పెట్టుకుంటే మంచిది, పులుసు పెట్టుకొని 120 డిగ్రీలలోపు టెంపరేచర్లో చేసుకున్న చేపల కూర మంచిది, కానీ ఫ్రై చేసుకున్న ఫిష్ ఆయిల్ టాక్సిక్. మళ్ళీ ఈ ఒమేగా 3 ఏదైతే బెనిఫిట్ ఉందో, హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఏదైతే మనం రీజనింగ్గా ఇవి తీసుకుంటామో, చేపలో, అవిసలో, లేకపోతే ఈ ఒమేగా 3 ఆయిల్స్, ఫిష్ ఆయిల్స్, ఇవన్నీ కూడా 120 డిగ్రీలు దాటంగానే ఇవే టాక్సిక్ ఆయిల్స్.
ఇవి బయట గాలి తగిలితే కూడా టాక్సిక్గా మారిపోతాయి. సో ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతాయి. ఇవి మనం ఏదైతే గుండె ఆరోగ్యం కోసం అంటున్నామో రివర్స్ అయిపోతాయి. సో అందుకోసం ఏంటంటే మీరు వీటిని వేడి చేయొద్దు, పచ్చియే డైరెక్ట్ మిక్సీలో వేసుకోండి. ఒక్కసారి మీకు షెల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, వాటి పైన షెల్ అనేది మీకు వాటిని నేచరు ఎప్పుడు మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి పాడవకుండా సెక్యూర్ చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే దాన్ని తొక్క తీసేశారో లేకపోతే దాన్ని ఇది మార్చేసి ఆయిల్ మీరు ఆయిల్ని ఆక్సిజన్కి ఎక్స్పోజ్ చేశారో ఆక్సిడైజ్ అయిపోతాయి, పాడైపోతాయి. సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే ఇదివరకు నేను ప్రోటీన్ మిక్స్లు అని చెప్పి చపాతీలు చేసుకోండి, అవి చేసుకోండి, ఇది చేసుకోండి అని చెప్పాం. ఎప్పుడైతే ఒమేగా త్రీకి ఈ ప్రాపర్టీ ఉన్నది అని చెప్పి తెలుసుకున్న తర్వాత మ్యాక్సిమం మనం పచ్చియే వాటి యొక్క బేసిక్ నేచర్ దెబ్బ తినకుండా ఉండటం కోసం ప్రాసెస్ ఆల్టర్ చేసి బెటర్గా మేము ఇప్పుడు రికమెండ్ చేస్తున్నది ఏంటంటే ఈ హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ పచ్చి అవిసులు వేసుకోవటం. సో మిక్సీలో వేసేస్తాం, జస్ట్ మనం పౌడర్ చేయంగానే ఎమ్మటిని పెరిగి వేసేస్తున్నాం, ఎమ్మటిని వాటర్ పోసేస్తున్నాం. వాటర్లో ఆయిల్స్ ఉండిపోవటం వల్ల ఆక్సిజన్కి ఓన్లీ టాప్ లేయరే తప్ప ఎక్కువ ఎక్స్పోజ్ కావు. ఎప్పుడైతే ఎక్కువ అందుకని ఎక్కువసేపు కూడా ఉంచకుండా ఎమ్మటనే ఎప్పటికప్పుడు పొడి చేసుకొని సీసాల్లో పెట్టుకొని రోజు 2 స్పూన్లు వేసుకొని తింటామండి, తాగుతామండి, మజ్జిగలు వేసుకొని ఇవ్వద్దు. అవిసల్ని పొడి చేయటం అనేది తప్పు, అవిసల్ని వేడి చేయటం అనేది తప్పు, అవిసల్ని పొడి చేసి దాచిపెట్టడం అనేది తప్పు. లేకపోతే ఫిష్ ఆయిల్స్ ఇవన్నీ కూడా హామ్ చేస్తాయి. ఎందుకంటే ఏ ప్రాసెస్లో కూడా చిన్న క్యాప్సూల్స్ చేసేటప్పుడు ఏ ప్రాసెస్లో కూడా దాన్ని ఆక్సిజన్ ఎయిర్ తగలకుండా సెక్యూర్ చేసి ప్యాకింగ్ చేయటము లేకపోతే క్యాప్సూల్ చేయటం అనేది ఇంపాసిబుల్ ప్రాసెస్. ఖచ్చితంగా ఆక్సిజన్ ఎక్స్పోజ్ అవుతుంది, ర్యాన్సిడ్గా మారుతాయి. అందుకే మీకు చూడంగానే వెంటనే చేప స్మెల్ వచ్చేస్తే, చేపల స్మెల్ వచ్చేసింది, ఏదైనా ఒమేగా 3 ఆయిల్ చేపల స్మెల్ వచ్చేసింది అంటే ఇట్స్ బికమ్ ర్యాన్సిడ్ అని అర్థం. అది హ్యూమన్ కన్సంప్షన్కి నాట్ ఫిట్. సో ఆక్సిజన్ ఎక్స్పోజ్ కానివ్వద్దు, హీట్ ఎక్స్పోజ్ కానివ్వద్దు. వన్స్ అగైన్ బటర్ మిల్క్ చేసుకునే విధానం మళ్ళీ చెప్తున్నాను. 20 గ్రాముల అవిసెలు ముందు మిక్సీలో వేసుకోవటం, పొడి చేసేయటం, వెంటనే దాంట్లో బ్లూబెర్రీస్ కావాలనుకుంటే బనానా ఫ్లోరు 2 స్పూన్స్ వేసుకోవటం, బ్లూబెర్రీస్ 1 స్పూన్ వేసుకోవటం, అట్లాగే కోకోవా నిప్స్ 1 స్పూన్ వేసుకోవటం. ఇవి వేసుకొని ఇవన్నీ పొడి చేసుకున్న తర్వాత పెరుగు 2 స్పూన్లు వేసుకోవటం, మళ్ళీ తిప్పటం, దాంట్లో వాటర్ పోసేయటం, తీసేసుకొని తాగేయటం. ఇది ఒక మనిషికి మాత్రమే. ఒక మనిషికి ఇది తీసుకున్నందువల్ల ఏంటంటే మీకు కావాల్సిన స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ రెడీ అవుతాయి. ఇది ఈ యొక్క స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మీ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, మీ గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ ఏదైతే ఎల్డిఎల్ క్లియరెన్స్ రిసెప్టర్ ఏదైతే ఎల్డిఎల్ ఉందో వాటిని యాక్టివేట్ చేయడానికి, అట్లాగే మీకు ఈ క్యాన్సర్లో హెచ్డిఎస్సి అని చెప్పి ఆంకాలజీలో చదువుతాం, హిస్టోన్ డిఎస్టిలేజ్ అని చెప్పి, వాటిని రెగ్యులేషన్ చేయటంలో కూడా మీకు ఈ యొక్క స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బిట్రేట్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్లాగే దీంతో వచ్చే అత్యంత పెద్ద అడ్వాంటేజ్, మనం కోకో నిప్స్ ఎందుకు పెట్టామంటే మెగ్నీషియం ట్రిప్టోఫాన్ ఎక్కువ ఉంటుంది. చాలా మందికి స్ట్రెస్ వల్ల లేకపోతే వీటి వల్ల మీకు సైకలాజికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దీంట్లో ఎప్పుడైతే మీకు మెగ్నీషియం ఉంది, సెరటోనిన్ ఎక్కువ, ట్రిప్టోఫాన్ సెరటోనిన్ ప్రొడక్షన్ చేస్తారు. సెరటోనిన్ ఈజ్ ఎ గుడ్ హ్యాపీ హార్మోన్. సెరటోనిన్ కోసం కూడా మనం ఈ కోకో చాక్లెట్స్ ఎక్కువ తినమండి అని చెప్తా ఉంటాం. అందుకని చెప్పి మనం దీంట్లో ఇది యాడ్ చేస్తాం. అట్లాగే కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ కోసం స్టీరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోకో బటర్లో మనం దాన్ని కూడా మనం పెడుతున్నాం. అట్లాగే మీకు ఈ అవిసల్లోని హెర్బాసెటిన్ అనే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, అవి ఈవెన్ మన కరోనాలో కూడా పిఎల్ ప్రో ఇన్హిబిటర్స్ అంటాం. అట్లాగే క్యాన్సర్లో కూడా హెర్బాసెటిన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. సో ఈ రకంగా ఫైబరు తీసుకోవడంతో పాటు ఎడిషనల్గా ఒమేగా 3లు, ఎడిషనల్గా హెర్బాసెటీను, ఇంకా మీకు కోకోవాలో చాలా ఫ్లావన్స్ ఉంటాయి, చాలా డిసీజుల్ని యాంటీమైక్రోబల్ యాక్టివిటీ కానీ యాంటీవైరల్ యాక్టివిటీ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది కోకోవాలో ఉన్న ఫ్లావనాల్స్కి. అట్లాగే ఈ బ్లూబెర్రీస్ అనేది ఎందుకు చెప్తాము అంటే యాంత్రసైనిన్స్ అంటాం, బ్లూ కలర్లో ఉన్న యాంత్రసైనిన్స్, అవి కూడా మీకు ఈవెన్ క్యాన్సర్ రెగ్యులేషన్లో కానీ రకరకాల డిసీజ్ రెగ్యులేషన్లో కానీ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మీకు ఈ బటర్ మిల్క్ విక్
మిక్స్ వల్ల వచ్చే ఇంకొక గొప్ప ప్రయోజనం ఏంటంటే మీ పేగులు మొత్తం కూడా శుభ్రంగా శుద్ధి చేయబడతాయి, ప్రతిరోజు శుద్ధి చేయబడతాయి. ఈ శుద్ధి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఎప్పుడు గ్యాస్ 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 అనే వాళ్ళకి పెద్ద రిలీఫ్ వస్తుంది ఈ బటర్ మిల్క్ మిక్స్ వల్ల. అట్లాగే చాలా మందికి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుంది, మలబద్ధకం. ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళకి మీకు ఈ ఎప్పుడైతే బటర్ మిల్క్ మిక్స్ డైలీ తీసుకున్నారో మీకు కలం మొత్తం ఏంటంటే ఈ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఆయిల్ కదా, ఆయిల్ పూత పూసినట్టు ఫ్రీగా ఉంటుంది లోపల, పాసేజ్ పేగులు మొత్తం కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. అట్లాగే ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా మీరు పెంచారో మీ యొక్క మలము స్టూల్ చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఫ్లఫీ ఈ మధ్య మీకు వీడియోస్లో చాలా బీబీసీలో కానీ లేకపోతే కొంతమంది డాక్టర్లు కానీ మీ మలం బాత్రూంలో మీ యొక్క మలం తేలుతుందా, అయితే అదైపోతుంది ఇదైపోతుంది ఈ వీడియోలు కూడా చూసి ఉంటారు. దీంట్లో ఏంటంటే మీకు ఎప్పుడైతే మీ యొక్క మలం మీ యొక్క కమోడ్లో తేలుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మీ పెద్ద పేగులో మంచి బ్యాక్టీరియా బాగా కలనైజ్ అయింది, అది దానిపైన అది మంచిగా చేస్తుంది. ఎందుకంటే మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో మీథేన్ గ్యాసెస్ వస్తాయి. రెండోది మీకు ఏ ఈ అపయాన వాయువులు అంటారు, ఇవి కూడా మీకు అది రావటం మంచిది. అది వస్తుంది అంటే మీ కడుపులో గుడ్ బ్యాక్టీరియా బాగుంది అని. అది మీకు పండిన పండు వాసన వస్తుంది అన్నమాట. పండిన పండు వాసన వస్తూ ఉన్నటువంటి గ్యాసులు మీకు వస్తున్నాయి అంటే అది మీకు ఆరోగ్యకరమైనది. అది ఎందుకంటే మీ గుడ్ బ్యాక్టీరియా మీకు కావలసినంత ఫైబర్ తీసుకుంటున్నారు, ఆ ఫైబర్ వల్ల మీకు లోపల అవి బాగా ఫెర్మెంట్ చేసుకొని బిట్రిక్ యాసిడ్ బాగా వస్తుంది, దానివల్ల మీకు బై ప్రోడక్ట్ మీథేన్ గ్యాస్ వస్తుంది. మీకు పండిన వాసన వస్తాయి, పండిన వాసన మీకు బాత్రూంలో పండిన పండు వాసన వస్తుంది అంటే మీకు గుడ్ బ్యాక్టీరియా ఉన్నట్టు. అట్లాగే మీ మలం మునిగిపోయింది అంటే మీరు తగినంత ఫైబర్ తీసుకోవట్లేదు, లేకపోతే మీరు విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మీ యొక్క బ్యాక్టీరియా చచ్చిపోయింది. ఇప్పుడు రోజు రెండు స్పూన్లు ఎందుకు సార్, ఒకరోజు వేస్తే సీడింగ్ అదే పడి ఉంటుంది కదా అంటే మనం తినే ప్రతి ఫుడ్లో ఈ పురుగు మందులో లేకపోతే యాంటీబయాటిక్లో ఎక్కువ కొట్టిన వస్తాయి, వెళ్ళి మన గట్ బ్యాక్టీరియాని చంపేస్తున్నాయి. ఒకసారి మీరు యాంటీబయాటిక్ వాడారు అంటే మీ గట్ బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోద్ది, మీ ఇమ్యూనో మొత్తం డిస్రెగ్యులేట్ అయిపోద్ది. సో దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవాలి అంటే హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మీకు రెండోది ఏంటంటే ఈ షుగర్ పేషెంట్లు, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లు ఏంటంటే ఈ ఒక్క తేనె వేసుకోవటం మానేయండి, మిగతా యాజిటీజ్గా తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మీరు ఫుల్ అనిపిస్తుంది, వెరీ మార్నింగ్ మీరు దీనివల్ల బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తీసుకోలేరు, వెరీ లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, దానివల్ల మీ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు. రెండోది మీ ఇన్సులిన్ సెక్రెషన్ పెరుగుతుంది, దీనివల్ల ఈ హెల్దీ బటర్ మిక్స్ వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అట్లాగే మీకు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. అట్లాగే హార్ట్ పేషెంట్స్కి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెరుగుతుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇన్ని లాభాలు ఉన్నాయి. మనం కార్బ్స్ తగ్గించండి కార్బ్స్ తగ్గించండి అని చెప్తాం. ఎప్పుడైతే మీరు యువర్ డే ఈ స్టార్టింగ్ విత్ దిస్ హెల్దీ బటర్ మిక్స్ వల్ల మీరు వెరీ స్టార్టింగ్లోనే మీ కడుపు ఫుల్గా ఉంటుంది, మీ ఎప్పుడైతే మీకు ఈ హంగర్నెస్ తగ్గిపోతుంది, హంగర్నెస్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మీ కడుపు ఫుల్గా అనిపించిందో నెక్స్ట్ మీరు కార్బ్స్ తీసుకోవడం తగ్గిస్తారు కదా ఆటోమేటిక్గా, ఆ రకంగా లావు తగ్గిపోతారు. ఇట్లా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి హెల్దీ బటర్ మిల్క్ మిక్స్ వల్ల. మీ గట్ హెల్త్, గట్ బ్రెయిన్ యాక్సెస్, మీ మూడ్ బాగుంటుంది సెరటోనిన్ వల్ల. ఇట్లా ప్రతిదాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమినో యాసిడ్స్, ప్రోటీన్ మనకి ఆల్మోస్ట్ ఈ మిక్స్లో మీకు ఆల్మోస్ట్ అరౌండ్ 15-20 grams ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది, మీ ఫైబర్ వచ్చేస్తుంది, మంచి ప్రోటీన్ వచ్చేస్తుంది, అవిసలు మీకు దీంతో పాటు నెక్స్ట్ బాదము వాల్నట్ కూడా చెప్పాను కదా, ఇవన్నీ కలిపి ఇదంతా మీకు ఆల్మోస్ట్ 70-100 grams మిక్స్ వస్తుంది. దీంట్లో మీకు ప్రోటీన్ బెస్ట్ ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. మీకు ఎసెన్షియల్గా కావాల్సిన ఎమినో యాసిడ్స్, ప్రోటీన్ అంటే మిక్చర్ ఆఫ్ ఎమినో యాసిడ్స్, 22 రకాలు ఉంటాయి. ఈ ఎమినో యాసిడ్స్ బేసిక్ ఈ అమినో యాసిడ్స్లో మెయిన్ మీకు కావాల్సిన మంచి అమినో యాసిడ్స్ అన్నీ వచ్చేస్తాయి ఈ మిక్స్లో.
సో ఎన్నో రకాలుగా క్యాల్కులేట్ చేసి తయారు చేసిన మిక్స్ ఇది. ఈ హార్లిక్స్లు, హై షుగర్లు కలిపిన, లేకపోతే బార్నవిటాలు, చూసారుగా ఈ మధ్య ఏ టైప్లో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నారు, ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోటీన్ యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ కాదండి, ఇది ఇవ్వండి పిల్లలకి. ఈ బటర్ మిల్క్ మిక్స్, ఇదే ప్రోటీన్ మిక్స్ బెస్ట్, ఇది ఇవ్వండి. చాలా అద్భుతమైన అద్భుతాలు చేంజెస్ మీరు చూస్తారు మీ ఆరోగ్యంలో. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.